మనకు కావలసింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చెయ్యడం మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం రెండు ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజు ఒకటి వస్తుందని మర్చిపోకు ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది బ్రతికే ప్రతి క్షణం మనల్ని ప్రేమించే వాళ్ళతో బ్రతకడమే జీవితం ఎందుకంటే మనం మరణించాక ఈ జీవితమే వారికి జ్ఞాపకం ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడతాడు కానీ అతని మేధావితనాన్ని ఇష్టపడడు ఎందుకంటే ఎవరికి వారు నేనే గొప్ప అనే భావన కలిగి ఉంటారు నచ్చని మనిషి గురించి మాట్లాడకండి ఇష్టం లేని వ్యక్తిని కలవకండి మనల్ని చులకన చేసే మనుషుల్ని అస్సలు పట్టించుకోకండి అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు నచ్చని క్షణాలు చాలా వస్తాయి మోసపోయామనో కోల్పోయామనో మధ్యలో వదిలేయరాదు తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుండి దూకేస్తామా గొడుగు రంగు నచ్చకపోతే వర్షంలో తడుస్తూ వెళ్తామా ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి మన ప్రయాణమే మన కథ మధ్యలో వచ్చేవి ప్రకటనలు మాత్రమే చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ప్రమాదం ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు కానీ విన్నవారు వాటితో పెద్ద కథలు తయారు చేసుకుని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు మంచి బంధాలను పోగొట్టుకుంటారు కోల్పోవడానికి తన వద్ద ఏమీ లేని వ్యక్తిని నీవు ఎన్నడూ నమ్మకు మనం ఎవరికీ నచ్చవలసిన అవసరం లేదు ప్రతి పనికి మాలిన వాళ్లకు మనమంటే ఏంటో ప్రూఫ్ చేయవలసిన అవసరం అస్సలు లేదు మనం మన పనికి ఎంత న్యాయం చేస్తున్నాం మనకు హెల్ప్ చేసిన వాళ్ళకి మనం ఎంత రుణపడి ఉన్నాం అనేది ముఖ్యం మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది కూరలో కారం ఎక్కువైనా మాటల్లో వెటకారం ఎక్కువైనా మొదటిది తినడానికి రెండవది వినడానికి కష్టంగా ఉంటుంది జీవితమే శాశ్వతం కానప్పుడు మధ్యలో పరిచయమయ్యే ఈ బంధాలు శాశ్వతంగా ఎలా ఉంటాయి మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధ పెడితే కోపం రాదు కన్నీళ్ళు మాత్రమే వస్తాయి అవమానానికి రెండు గుణములు మాత్రమే కలవు పిరికివాడిని ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది వీరుడిని గొప్పగా జీవించి చూపించేలా చేస్తుంది అందరికీ శత్రువులా కూడా బ్రతకు కానీ ఏ ఒక్కడికి బానిసలా మాత్రం బ్రతకకు ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడకు ఎందుకంటే తెల్ల కాగితం మీద చిన్న నల్లమరకని మాత్రమే చూసే ఈ సమాజం నీలో మంచితనాన్ని ఎప్పటికీ చూడలేదు ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు చాలాసార్లు మనశ్శాంతితో మరికొన్నిసార్లు మంచి స్నేహంతో ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో స్వచ్ఛమైన ప్రేమతో నిలకడగా ఉన్న నీరు అరవని కుక్క మౌనంగా ఉన్న శత్రువు ఈ మూడింటి పట్ల అప్రమత్తంగా ఉండండి కొన్నిసార్లు మనం వేసే వెనకడుగు కూడా మనకు గెలుపుని ఇస్తుంది డబ్బులు సంపాదించడం కోసం వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది ప్రచారం చేసే వారి దగ్గర నాణ్యత ఎదురు చూడకండి ధనవంతుడి దగ్గర ప్రేమను ఎదురు చూడకండి పరిచయస్తుల దగ్గర డబ్బును ఎదురు చూడకండి బంధువుల దగ్గర నిజాయితీని ఎదురు చూడకండి జీవితంలో దేనిని శాశ్వతంగా ఎదురు చూడకండి మంచిని శత్రువు చెప్పినా విను కానీ చెడుని మిత్రుడు చెప్పినా వినకు అందరినీ ప్రేమించు కానీ ఎవ్వరిని నమ్మకు డబ్బుల కన్నా విలువైనది మనశ్శాంతి ఎందుకంటే దానిని ఎవ్వరూ మనకు అప్పుగా కూడా ఇవ్వలేరు అబ్బాయిలను ఖర్చు పెట్టే వాళ్ళుగా పెంచకండి అమ్మాయిలను చనువుగా పెంచకండి రెండూ కూడా ప్రమాదమైనవే మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు కదా మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు కడుపులోకి వెళ్ళిన విషయం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు వదిలేస్తే జారిపోయే వాటిని పట్టించుకోవడం కన్నా పట్టుకుంటే మనతో ఉండిపోయే వాటితో నిలిచిపోవడం ఉత్తమం అది జీవితమైన బంధమైన మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం మనల్ని పట్టించుకోని మనుషుల దగ్గర మమకారం అస్సలు చూపించకూడదు కొన్ని బంధాలు అంతే మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి కానీ వారికి కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు మనం దూరమైతే ఎదుటివారికి మన విలువ తెలుస్తుంది అనుకుంటాం కానీ ఈ రోజుల్లో దూరమైతే ఇంకొకరికి దగ్గరవుతారు అనేది నిజం నువ్వు కాకపోతే ఇంకొకరు అనే విలువలు లేని సమాజంలో బ్రతుకుతున్నాం మనకు ఇచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది మనం వాళ్ళ దృష్టిలో ఎక్కడ ఉన్నాం అని మనం ఇష్టపడే వాళ్ళతో కంటే మనల్ని ఇష్టపడిన వాళ్ళతోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు కలుపుకోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు బంధాలు కలిపేది మాటే బంధాలు తెంచేది మాటే గాయాలు చేసేది మాటే గాయాలు మాన్పేది మాటే ప్రాణం పోసేది మాటే ప్రాణం తీసేది మాటే మాటే నిన్ను గెలిపిస్తుంది మాటే నిన్ను ఓడిస్తుంది అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లు నీరును ఎంత పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం కొన్ని నచ్చడానికి కారణాలు ఉండవు కొన్ని నచ్చకపోవడానికి కూడా అంతే నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే వంద బంధాలు ఉండవచ్చు నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ వందలో ఎన్ని బంధాలు నిజమనేది అందరిలో ఉన్నప్పుడు చూపుని నలుగురిలో ఉన్నప్పుడు మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే మించిన మేధావి ఉండడు నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం మంచితనం అనేది ఒక మహా వృక్షం లాంటిది ఎవరు ఎంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది గుండె లోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనకే మన జీవితంలో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు చెడుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడకూడదు ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు సమయం నీది కానప్పుడు కొంచెం ఓచుకోవాలి అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది ఎంత ఓచుకుంటే అంత గొప్ప స్థానాన్ని పొందుతావు జ్ఞాపకానికి విలువ ఎక్కువ అవి ఇచ్చిన బాధ సంతోషాన్ని బట్టి కాదు అవి పంచిన మనిషిని బట్టి ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి